సామాజిక న్యాయం చేయడమే కాకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి కులం, మతం, ప్రాంతం చూడకుండా పథకాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రులు పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ముత్యాల నాయుడు, విశ్వరూప్, వేణువులు మాట్లాడుతూ కులం, మతం వంటివి చూడకుండా పథకాలు అందించడమే లక్ష్యంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని అన్నారు. చేసిన కార్యక్రమాలు వివరించి జగన్ పాలన తిరిగి అవసరమంటూ ఈ బస్సు యాత్రలో ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు హయాంలో కులమంటే చంద్రబాబు కులం వారిని గుర్తించడమేనని, ప్రస్తుత సీఎం జగన్ వెనుకబడిన వారిని అధిక ప్రాధాన్యత ఇచ్చి మంత్రులుగా ఉన్నత స్థానాలకు తీసుకురావడం లక్ష్యంగా ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. అర్హులకు అందిన పథకాలు వివరించడం, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని, ప్రస్తుతం బడుగులకు జరుగుతున్న న్యాయాన్ని వివరించేందుకు ఈ యాత్రను చేస్తున్నట్లు తెలిపారు. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలను 4 బీసీలతో భర్తీ చేసి వెనుకబడిన వర్గాలలో ఎనలేని బంధాన్ని సీఎం జగన్ వేసుకున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో మత్స్యకారులను, నాయి బ్రాహ్మణులను, ఎస్సీలను కించపరిచారని చెప్పారు. సామాజిక సాధికార సభను విజయవంతం చేయాలని ముత్యాల నాయుడు, విశ్వరూప్, వేణులు కోరారు. అనంతరం ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే అనే బుక్లెట్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎంపీలు వంగా గీత, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్సీలు కుడుపొడి సూర్యనారాయణ, కరి పద్మశ్రీ, ఎమ్మెల్యేలు కొరసల కన్నబాబు, పేటెన్ దొరబాబు, పర్వత పూర్ణచంద్రప్రసాద్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ధౌలూరి దొరబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు, కాకినాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గీసల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మాకు కావలసినటువంటి ప్రతి, మా వర్గాలకు కావలసిన ప్రతి ప్రభుత్వ సంక్షేమ ఫలం, ప్రభుత్వం అంటే జవాబుదారితో ఉండాలని చాలా మంది మాటలే చెప్పారు, చేతల్లో చూపించలేకపోయారు. ప్రభుత్వం అంటే జవాబుదారి, ప్రజలకు ప్రజావసరాలను తీర్చేటువంటి ఒక పెద్ద నమ్మకం ప్రభుత్వాన్ని చేర్చి చూపించడం ద్వారా ఏ పథకాన్నైనా అర్హత చూశాడు తప్ప వాడి కులమా, మతమా, ప్రాంతమా, పార్టీయా, తన ఓటు వేశాడా లేదా అనేటువంటిది లేకుండా డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఇవ్వడం వల్ల వాడు ఆత్మగౌరవాన్ని రక్షించాడే. ఈ వర్గాల్లో ఉన్నది ఆత్మగౌరవం అదే కదా. మాకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరాలు తీర్చుకోవాలనుకున్నప్పుడు ఎదుటివారు మమ్మల్ని ప్రలోభ పెట్టే టైంలో ఆ ప్రలోభాలకి లొంగకుండా మా ఆత్మగౌరవాన్ని రక్షించినటువంటి నాయకుడిగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని, అలాగే చంద్రబాబు నాయుడు నేను సూటిగా అడుగుతా ఉన్నాను. ఏమండి, మీరు 94-2004 వరకు పరిపాలన చేశారు. ఈ ఎస్సీలకు విద్యా అవసరం నీకు తెలియదా? ఈ బీసీలకు విద్యా అవసరం నీకు తెలియదా? ఈ ఎస్టీలకు విద్యా అవసరం నీకు తెలియదా? ఈ మైనారిటీలకు విద్యా అవసరం నీకు తెలియదా? తెలియదు నీకు. కేవలం నీ సంపాదన, నీ కుటుంబం చూసుకున్నావు. రాజశేఖర రెడ్డి గారు అనేటువంటి ముఖ్యమంత్రిగా ఈ వర్గాల యొక్క జీవితాలు మారాలంటే వారికి ఉన్నత విద్యలు అందించాలని ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొస్తే నీ భావజాలం 2014 ముఖ్యమంత్రి అయ్యావు. 14-19 వరకు ఫీజు రియంబర్స్మెంట్ సగం చేసేసాం. నీ కులపోలు కాలేజీలకి ఫీజులు డబల్ చేసేసాం. అంటే వీళ్ళని విద్యాహీనులు చేయాలని రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు. విద్య ఒకటే పేదరికం మీద పేదవాడు గెలవగలిగినటువంటి ఆయుధం అని. ఆ ఆయుధాన్ని మా చేతిలో లేకుండా చేసిన దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. వేలాదిగా తరలివచ్చి జై హో జగన్ అనేటువంటి నినాదాన్ని వినిపించడం ద్వారా ఎవరైతే ఇవాళ కుట్రలు, కుతంత్రాలు, కుటిలత్వాలతో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి పనువింపు కలిగేటువంటి ఒక బారిమోగిపోయేటువంటి ఒక సభ ఈరోజు నిర్వహించబోతా ఉన్నాం. ఈ సభలో ఈ వర్గాలే ప్రాధాన్యం. ఎవరు మాట్లాడుతున్నారు? ఎస్సీలు మాట్లాడతారు, ఎస్టీలు మాట్లాడతారు, మైనార్టీలు మాట్లాడతారు, బీసీలు మాట్లాడతారు. ఇది కదా నిజమైనటువంటి సామాజిక న్యాయం. పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలో మొట్టమొదటి సామాజిక సాధికార యాత్ర సభ ఈరోజు కాకినాడలో జరుగుతుంది. దీనికి పెద్దలందరూ, అన్ని వర్గాలకు చెందిన ప్రముఖ ప్రజాప్రతినిధులు ఈరోజు ఇక్కడికి వచ్చారు. గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు బూడి ముత్యాల నాయుడు గారు, గౌరవనీయులు మన రవాణా శాఖ మంత్రులు పెద్దలు విశ్వరూప్ గారు, గౌరవనీయులు పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు చెల్లుబైన వేణుగోపాలకృష్ణ గారు, గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు,
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ప్రారంభం కాబోతుంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో సామాజిక సాధికారత ఏ విధంగా ఉంది, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 4.5 సంవత్సరాల్లో ఏ విధంగా ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేశారన్న విషయాన్ని ప్రజలకు తెలియపరిచి తద్వారా వాళ్ళలో అవేర్నెస్ కల్పించి గత 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంలో ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టారు, ఈవేళ 2019 నుంచి 2024 వరకు 2023 చివరి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఏ కార్యక్రమాల ద్వారా ఎంత సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించారు సవివరంగా తెలియపరచడం కాకుండా చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో సామాజిక న్యాయం ఏ విధంగా జరిగింది, ఏ విధంగా మైనార్టీ లేకుండా కేబినెట్ జరిగింది, ఏ విధంగా ఎస్టీలు లేకుండా కేబినెట్ జరిగి నిర్వహించారు అవన్నీ కూడా తెలియపరిచి ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ సామాజిక సాధికార యాత్ర జరుగుతుంది. దాంట్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జరగబోతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో మిగిలిన 18 నియోజకవర్గాలు కూడా ఈ సామాజిక సాధికార యాత్రలు కొనసాగుతాయని తెలియజేసుకున్నాం. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2023 వారోత్సవాల్లో భాగంగా చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ పిఠాపురం బ్రాంచ్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ ఆదర్శ స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు అవినీతి నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ వారోత్సవాల్లో భాగంగా నవంబర్ 5న పిఠాపురం బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో స్థానిక శ్రీ ఆదర్శ స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు అవినీతి నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించి అవినీతి నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. దేశం నుంచి అవినీతి నిర్మూలనకు పౌరులు, బ్యాంకు సిబ్బంది అందరూ కలిసికట్టుగా పనిచేయాలని గుంటూరు ప్రధాన కార్యాలయం చీఫ్ విజిలెన్స్ అధికారి ఈ రాంబాబు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు పార్లా మాట్లాడుతూ అవినీతి వద్దు, దేశానికి కట్టుబడి ఉండండి అనే నినాదాన్ని ఉపయోగించామని, విద్యార్థులందరూ దేశం కోసం పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ అధికారి ఎన్వి విజయ్ కుమార్, పిఠాపురం బ్రాంచ్ మేనేజర్ ఏవీవీ సత్యనారాయణ, స్కూల్ కరెస్పాండెంట్ మేడం వసంత ప్రసాద్ మరియు బ్యాంక్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. And dignitaries, I thank the officials who came here to raise the awareness of Vigilance Awareness Week, which is observed from 30th October to November 5th in 2023. Citizens play an important role in protecting the democratic setup of the country. Every citizen of India. We are so proud that our Chaitanya Godavari Bank has given us a privilege, a chance to conduct a quiz on corruption. So here, the entire meeting is meant for eradication of corruption. అంటే మనం ప్రతిరోజు కూడా మన అసెంబ్లీలో చెప్తున్నాం కదా, వీ లర్న్ సమ్ వాల్యూస్, వీ లర్న్ సమ్ మోరల్ వాల్యూస్. వితౌట్ దాట్ వీ కెనాట్ సర్వైవ్, వితౌట్ దాట్ వీ వాంట్ గెట్ ఎ గుడ్ సొసైటీ. సో అవుట్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ మీరందరూ కూడా ప్రతిరోజు కూడా మనం ఏం చెప్తున్నాం, అబద్ధాలు ఆడకండి, నిజాయితీగా ఉండండి, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినండి, ఇవన్నీ కూడా మనం చెప్తున్నాం. ఎప్పుడైతే మీరు అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా ఉంటున్నారో దర్ ఎండ్స్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద కరప్షన్. వీటికి సంబంధించినటువంటి శ్రీ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్లో ఉన్నటువంటి 253 బ్రాంచ్ల్లో కూడా ఈ వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు పిఠాపురంలో మనకి శ్రీ ఆదర్శ స్కూల్లో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో విజిలెన్స్ అవినీతికి సంబంధించినటువంటి అంశం గురించి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కి అందరికీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే క్విజ్ పోటీల్లో ఉత్తీర్ణులయ్యారో వాళ్ళందరికీ కూడా బహుమతులు అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ద్వారా అవినీతి రహిత సమాజాన్ని నిర్మూలించాలనేదే ఒక ముఖ్యమైన కార్యక్రమం.
అందరూ కలిసికట్టుగా పనిచేసి అవినీతిని నిర్మూలించి దేశాభివృద్ధికి పాటుపడాలనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఈ యొక్క క్యాప్షన్ గనుక మనం చూసుకున్నట్లయితే సే టు నో కరప్షన్ కమిట్ టు ద నేషన్, అవినీతికి నో చెప్పండి దేశానికి కట్టుబడి ఉండండి అనే ఒక నినాదంతో కార్యక్రమాన్ని అన్ని బ్రాంచ్‌ల్లో కూడా అన్ని బ్రాంచ్‌ల్లో అదేవిధంగా ఖాతాదారులకు అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళల్లో కాలేజీల్లో కూడా ఈ కార్యక్రమాలను చేపడతా ఉన్నాం। ఈ రోజు ఈ కార్యక్రమం కూడా ఇక్కడ అట్టాపురంలో చేపట్టడం జరిగింది। నవంబర్ 15 వరకు కూడా ఈ కార్యక్రమాలలో అన్ని బ్రాంచెస్ లోనే కూడా మేము కండక్ట్ చేయడం జరుగుతుంది। మన చైతన్య గోదావరి గ్రామ బ్యాంక్ రాజమండ్రి రీజియన్ సంబంధించి 59 బ్రాంచ్‌ల్లోని మా చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఆయన నాయకత్వంలో ఈ బిజినెస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా చక్కగా కండక్ట్ చేయడం జరిగింది। పౌరులందరికీ కూడా అవినీతి గురించి బాధ్యతలు ఎలా నిర్వర్తించాలి, అలాగే హక్కులు ఎలా కాపాడుకోవాలి, అలాగే ఎంప్లాయీస్గా మా బాధ్యతలు మేము ఎలా సక్రమంగా నిర్వర్తించాలనేది అనే పాయింట్స్ మీద అందరికీ కూడా అవగాహన కలగజేయడం జరిగింది। దీంట్లో భాగంగా ప్రెస్ కూడా మాకు ఎంతో సహకరించడం కూడా జరిగింది। అందరికీ కూడా కృతజ్ఞతలు। ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పిఠాపురం మేనేజర్ సత్యనారాయణ గారు అండ్ టీం అండ్ సరౌండింగ్ బ్రాంచెస్ దర్వాడ బ్రాంచ్ కానీ పిఠాపురం బ్రాంచ్ కానీ అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా చేతులు పెడితే వీళ్ళందరూ స్టాఫ్ అందరూ కూడా చాలా కోఆపరేట్ చేయడం జరిగింది। ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ కార్యక్రమం ఇది వన్ వీక్ ప్రజల్లో దీన్ని పునరంకి ఈ విజిలెన్స్ అవేర్నెస్ సంబంధించి పునరంకితం అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది। దీంట్లో భాగంగా మనం ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వర్తించు దీన్ని సహకరించిన అందరికీ కూడా కృతజ్ఞతలు। రాష్ట్రంలో జగనాసురుడి పాలన సాగుతుందని తెలుగుదేశం నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేద్దామనే ఉద్దేశమే తప్ప పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిద్దామనే ఉద్దేశ్యం ఏమాత్రం లేదని రంపచోడవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు ఆరోపించారు। సోమవారం గంగవరంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోవు ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని గ్రహించి 14 సంవత్సరముల రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబు నాయుడు బయట ఉంటే తమ ప్రభుత్వానికి ఓటమి తప్పదనే ఉద్దేశ్యంతో చంద్రబాబు నాయుడిని తప్పుడు కేసులు బనాయించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం హేయమైన చర్య అని ఆయన దుయ్యబట్టారు। గతంలో రాష్ట్ర ప్రజలు తనకు ఒక్క అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని కళ్ళబొల్లి మాటలు చెప్పిన జగనాసురుడు ఇప్పుడు మరల కొత్త ఎత్తుగడ వేసి మరొకసారి తనకు అవకాశం కల్పిస్తే పేద బడుగు బలహీన వర్గాల వారికి మేలైన పథకాలు వర్తింపజేస్తానని చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు। మరొకసారి అవకాశం ఏమన్నా అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి, నీకు ఒక ప్రశ్న, ఇచ్చిన హామీలు నెరవేర్చావా, అందుకని నీకు ఒక అవకాశం ఇవ్వాలా, రైతు ప్రభుత్వం అని చెప్పుకునే నువ్వు రైతులకు గిట్టుబాటు ధర లేకుండా సరైన విత్తనాలు ఇవ్వకపోగా యంత్ర పరికరాలు నేటికి రైతులకు అందించలేకపోయినందుక నీకు మరొక అవకాశం ఇవ్వాలి, నవరత్నాలను పంపిణీ చేస్తామని చెప్పి నవ మోసాలు చేసినందుక నీకు మరొక అవకాశం ఇవ్వాలా అని ఆయన జగనాసురుణ్ణి అడిగారు। ప్రజలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికల్లో జగనాసురుణ్ణి గద్దెదించి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రత్తిరెడ్డి, నాగురయ్య, శేషాచార్యులు తదితరులు పాల్గొన్నారు। ఒక రాష్ట్ర పాలనగా జగనాసురుడు పరిపాలన చేస్తూ ఉన్నాడు। ఎంతసేపు కక్ష సాధింపు చర్య, అరాచక పాలన, అక్రమ పాలన, అక్రమ కేసులు ఈ విధంగానే పరిపాలన చేస్తున్నాడు కాబట్టి జగనాసురుడు ప్రజలకు మేలు చేసే పరిపాలన అయితే ఏమి చేయటం లేదు। ఈ వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినటువంటి గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ డెవలప్మెంట్ కేసు పెట్టడం జరిగింది। ఆ కేసులో 53 రోజులు జైల్లో ఉన్న ఒక్క ఆరోపణ కూడా రుజువు చేయలేని పరిస్థితి, అదేవిధంగా ఇంకా మరి సైబర్ గ్రిడ్ కేసు పెట్టడం జరిగింది, అదేవిధంగా ఇన్నర్ రోడ్ కేసు పెట్టడం జరిగింది, కానీ ఏవి కూడా ఆధారం మాత్రం చూపించని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది। ఎందుకంటే రేపు వచ్చేవి ఎన్నికలు కాబట్టి ఆ ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడిని అరెస్టులో ఉంచి జైల్లో ఉంచి లబ్ధి పొందాలని ఒక కుటిల ప్రయత్నంతో మాత్రమే ఈ జగనాసురుడు మరి ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది। ఈ ఇబ్బందిని ప్రజలందరూ గమనించారు, ప్రజలందరూ పూర్తిగా అర్థం చేసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి తేడా కూడా తెలుసుకున్నారు। అందువల్ల మొన్న మధ్యంతర బెయిల్ వస్తే మరి ప్రజలందరూ కూడా రాజమండ్రి నుండి విజయవాడ తన సొంత ఇంటికి వెళ్ళడానికి 14 గంటల సమయం పట్టిందంటే ఎంత బ్రహ్మరథం పట్టారో ఇప్పటికైనా కళ్ళు తెలుసుకోవాలని చెప్పి నేను ఈ జగనాసురుడికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। ఎందుకంటే ఈయన అంటాడు
ना జగన్ ఒకసారి నమ్మండి మరొకసారి అవకాశం ఇవ్వండి నా పరిపాలన చూడండి అంటున్నాడు ఆయన ఈయన పరిపాలన ఇస్తే ఈయన ఏం చేస్తాడు అనేది ఒకసారి ఆలోచించండి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి మరొకసారి అవకాశం ఇవ్వాలి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఇంకోసారి అవకాశం ఇవ్వాలి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఇవ్వనందుకు ఇంకోసారి అవకాశం ఇవ్వాలి కార్మికులకు కష్టజీవులకు గిట్టుబాటు ధర లేకుండా వాళ్ళ పని లేకుండా చేసినందుకు అవకాశం ఇవ్వాలి అలాగే రైతులకు గిట్టుబాటు ధర లేకుండా విత్తనాలు గాని ఎరువులు గాని పరికర యంత్రాలు గాని ట్రాక్టర్లు గాని ఏవి ఉన్నందుకు పరిగణకి ఇవ్వాలి నవరత్నాలలో నేను బ్రహ్మాండంగా పరిపాలన చేస్తానని నవరత్నాలు కూడా నవమోసాలు చేసి ఆ నవరత్నమే ఒక రత్నం కూడా లేకుండా చేసినందుకు ఆయనకి అవకాశం ఇవ్వాలి మళ్ళాను అలాగే రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల్ని తరిమేసినందుకు అవకాశం ఇవ్వాలి లేదా ఈ పాలన రివర్స్ పాలన చేయడానికి అవకాశం ఇవ్వాలి రాజధాని లేని రాష్ట్రంగా చేయడానికి అవకాశం ఇవ్వాలి 72% పూర్తి చేసినటువంటి పోలవరం ప్రాజెక్టుని కనీసం ఈనాడు ఒక పుల్లముక్క కూడా వేయకుండా 4 సంవత్సరాలు కాలయాపన చేసి అసెంబ్లీలో 2020 నాటి పూర్తి చేస్తాను 21 నాటి పూర్తి చేస్తాను 23 నాటి పూర్తి చేస్తాను 24 నాటి పూర్తి చేస్తానని చెప్పి ఈ రోజుకి ఏమి చేయకుండా అశ్రద్ధ చేసినందుకు ఈయన పరిపాలన ఇవ్వాలి నిర్వాసితులకి పోలవరం నిర్వాసితులకి న్యాయం చేయనందుకు ఈయన పరిపాలన ఇవ్వాలి అభివృద్ధి చేయనందుకు ఈయనకు అధికారం ఇవ్వాలి ఏమి చూసి అధికారం ఇవ్వాలి సంక్షేమ పాలన అంటున్నారు నాయకులు సంక్షేమ పాలన కాదు సంక్షోభ పాలన అక్రమ పాలన రాక్షస పాలన అసమర్థ పాలన జరుగుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి బుద్ధి చెప్తారని ప్రజలు సిద్ధంగా ఉన్నారు రేపు ఎన్నికల్లో కాలగర్భంలో కలిపేయడం ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంత భేదం చూడకుండా పథకాలు అందించడమే జగన్ ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటిస్తూ జగన్ ప్రజారంజక పాలన చేస్తున్నారన్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రులు విశ్వరూప్, చెల్లుబోయిన వేణు. రాష్ట్రంలో జగనాసురుడి పరిపాలన సాగుతుంది. తెలుగుదేశం పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలు తప్ప పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలు శూన్యమన్న రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. రాష్ట్రంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు ప్రశ్నించకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాయన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం, మంతన సీతారాం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.